ఇంటికి బయట ఇంకొక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ప్రేమ మల్లుతుంది కదా. ప్రేమ లేకపోతే కోపం చిరాకే వస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రశాంతత లేదు. నేను చెప్పేది కరెక్టేనా? కారణం, తప్పు చేసావని బాధపడే నీ మనస్సాక్షి, తప్పు చేస్తే బయట తెలిసిపోతుందనే భయము మీ దగ్గర్నుంచి ప్రశాంతతని లాక్కుంది. మన హృదయాన్ని తెరిచి, దేవుడా నా హృదయంలోని మలినాన్ని శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి అని అడిగేటప్పుడు దేవుడు మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తారు, మనల్ని శుద్ధీకరిస్తారు. అది మాత్రమే కాదు, దేవుడు మనకి ఉంచిన ఆశీర్వాదాలు మనం మన జీవితంలో తప్పకుండా పొందవచ్చు. ప్రియమైన పన్నెంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పన్నెంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు కార్యక్రమంలో పాపం గురించి బాధపడ్డవాళ్ళని చూడబోతున్నాం. తన పాపాల్ని దాచినవాడు జీవించడు, దాన్ని ప్రకటించి చెప్పేవారే ఆశీర్వాదం పొందుతారు అని బైబిల్ మనకి చెప్తుంది. ఈ లోకంలో తప్పులు చేయలేని మనిషి ఎవరూ లేరు. తప్పులు చేయడం సహజమే, కాని ఆ పాపం నుంచి బయటికి రాకుండా ఉండడమే దేవుణ్ణి బాధపెట్టే కార్యం. అయ్యో, నువ్వు పాపం చేసావు, దేవుణ్ణి బాధపెట్టావు, నువ్వు పాపాత్ముడువని పిశాసి ఇచ్చే తప్పుడు మనస్సాక్షిని వదిలేసి మనసు మారి మళ్లీ దేవుడి దగ్గరికి రావడమే దేవుడు ఎదురుచూస్తున్నారు. లెగు సియోన్, లెగు, నీ ఆశీర్వాదాల్ని పొందు అని పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. తప్పుడు సంబంధం అనే పాపంలో ఉన్నవారు ఈరోజే మీ పాపాల్ని ప్రకటించి మనసు మారి వదిలేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన బిడ్డలుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూడబోయేది జ్యోతి యొక్క నాటకం. మంచి పిల్లగా ప్రవర్తించాలి, సరిగ్గా చదువుకోవాలి. లేదు లేదు, నేను చెప్పాను కదా. అవునవును, ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను కదా. సరేనమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదో ఒక సాకు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? అక్క సుధాని తీసుకెళ్దామని. సుధానా? చూస్తే అలా కనిపించట్లేదే, నడిచి వెళ్ళి తీసుకొచ్చేస్తారా? అక్క అది కూర్చోండి గణేష్. ఎందుకు బాబు ఇలా తప్పుల మీద తప్పు చేస్తున్నారు? ఆల్రెడీ నేను మీతో చెప్పాను కదా. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కాలేదక్క. నిజంగానే అర్థం కావట్లేదా లేక? లేదు, అర్థం కాలేదక్క. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ భార్యకి అంటే మన సుధాకి మీరే సపోర్టుగా ఉండాలని. అవునక్క. కానీ మీరేం చేస్తున్నారు? మీ అమ్మగారు మీ చెల్లెలతో కలిసి మీ భార్యని బాధ పెడుతున్నప్పుడు మీరే కదా గణేష్ తనకి సపోర్టుగా ఉండాలి. అమ్మయ్యా, ఈ విషయమేనా? మీరు నోరు తరచు మాట్లాడచ్చు. తను పొద్దున్నే ఇంటి పనులన్నీ చేసుకుని ఆఫీస్కు వెళ్తోంది, తనని ఎక్కువ బాధ పెట్టకండని చెప్పొచ్చు కదా. నా మాట ఎక్కడ వింటున్నారక్క? నిన్ను ఎంత కష్టపడి పెంచాను, ఈ రోజు వచ్చింది నీకు ముఖ్యమైపోయిందా అని మాట్లాడుతూనే ఉన్నారక్క. చెప్తే వింటారు, కానీ మీరు చెప్తున్నట్టే అనిపించట్లేదే. అక్క, మీరు తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మీరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టే నేనిప్పుడు సపోర్ట్ చేయాల్సి వస్తోంది.
మీరు మీ భార్యకి పనే చెప్పద్దని నేను చెప్పట్లేదు. తను మొయ్యలేని భారాన్ని తన మీద వేయకండని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, సుధా మిమ్మల్ని నమ్ముకునే మీ ఇంటికి వచ్చింది అనేది మర్చిపోకండి. మీరే తనకి తోడుగా ఉండాలి. ఇంకెవరుంటారో చెప్పండి. తన్నొక పని మనిషిలాగా చూడడం తప్పు కదా. మీ అమ్మతో మాట్లాడండి, మీ చెల్లెలతో కూడా మాట్లాడండి. మీ కుటుంబ జీవితంలో తలదూర్చడానికి వాళ్ళకి అధికారం లేదు. సరే అక్క, నేను మాట్లాడతా. ఇప్పుడే వెళ్ళి సుధను పిలుస్తాను. చాలా థ్యాంక్స్ అక్క, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం గణేష్. ఏంటక్క? నేను మీతో మాట్లాడాలనుకున్నది ఇది మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. కుటుంబ జీవితానికి ముఖ్యమైన ఆధారమే ప్రేమే. ఆ ప్రేమ మీ భార్యకి మాత్రమే. ఇంటికి బయట ఇంకొక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ప్రేమ మారిపోతుంది కదా. ప్రేమ లేకపోతే కోపం చిరాకే ఉంటుంది. మీ మధ్య ప్రశాంతత లేదు. నేను చెప్పేది కరెక్టా? కారణం తప్పు చేసామని మీ మనసు బాధపడ్డం, తప్పు చేస్తే బయట తెలిసిపోతుందనే భయము మీ దగ్గర నుంచి ప్రశాంతతను లాగేసుకుంది. పెళ్లికి ముందు మీరు ప్రేమించుండొచ్చు, కానీ మీరిప్పుడు ఇంకొక అమ్మాయికి భర్త, తను ఇంకొక అతనికి భార్య. మీరు తన దగ్గర లేక తను మీ దగ్గర మాట్లాడినా రెండూ తప్పే కదా. మీ భార్య ఇంకొకరితో మాట్లాడితే మీరు అనుమతిస్తారా? ఇదంతా నేను మాట్లాడకూడదు. మీ జీవితంలో నేను తలదూర్చకూడదు. మరో దారి లేదు. మాట్లాడాల్సిన స్థానంలో ఉన్నాను. మీతో ఒకటి మాత్రం చెప్పుకుంటాను, నిజాయితీగా ఉండండి గణేష్. మీ ప్రేమికురాలి నెంబర్ని బ్లాక్ చేయండి, కుదిరితే మీ నెంబర్ని కూడా మార్చండి. అన్నిటికీ మించి మీ భార్యకి నిజాయితీపరుడుగా ప్రవర్తించండి. మీ ఇంటికే వెళ్తున్నాను. మీ అమ్మగారు కుట్టడానికి జాకెట్ ఇచ్చారు, ఇవ్వబోతున్నాను గణేష్. అక్క నన్ను క్షమించండి అక్క, ఆశ నా కళ్ళు కప్పేసింది. ఇప్పుడే వెళ్ళి నా భార్యని సుధాని తీసుకుని వెళ్తాను. వెళ్ళొస్తానక్క. రామ్మ జ్యోతి రా కూర్చో. బాగున్నారామ్మా? బాగున్నానమ్మా. ఇదిగోండి మీ జాకెట్. ఎలా ఉన్నావమ్మా? ఒంట్లో బాగాలేదని విన్నాను. అదంతా ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా. ఇప్పుడు నేను బాగున్నాను. ఉండమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. లేదు లేదు, పర్వాలేదు. ఎందుకు మీరు కష్టపడ్డాం, కూర్చోండి. నీకు అన్నీ తెలుసనే అనుకుంటున్నాను. మీకు తెలియనివి కూడా నాకు తెలుసమ్మా. ఏం చెప్పింది నా కోడలు? మీరు మీ కూతురు మీద పెట్టుకున్న ప్రేమ వల్ల మీ కూతురు దగ్గర ఒకలాగా, మీ కోడల దగ్గర ఇంకొకలాగా ప్రవర్తించడం నాకు అవసరం లేదు. మీరలా ప్రవర్తించడం మీ కొడుకు ఆయనకి తగ్గట్టు ఉపయోగించుకుందామని అనుకుంటున్నారు. ఏం చెప్తున్నావు జ్యోతి? అవునమ్మా, మీ గొడవని ఉపయోగించుకుని ఇంకొక పెళ్లి చేసుకోవడానికి మీ అబ్బాయిని నిర్ణయించుకున్నారు. మీ గొడవల వల్ల మీ కోడలు జీవితమే నాశనమవుతోంది. మీరు వయసులో పెద్దవారు, నేను మీకు ఆలోచనలు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఛే, ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నాను. కింద పడిపోవడం ప్రాబ్లం కాదు నాన్నా, పడిపోయి కూడా లేవకుండా ఉంటున్నావు చూసావా, అదే సమస్య. మీ కూతురు మీద చూపించే ప్రేమలో కొంచెమైనా మీ కోడల మీద కూడా చూపించండమ్మా. బైబిల్లో దావీదు తప్పు చేసిన తర్వాత శుభ్రమైన హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి భయంకరంగా ఏడ్చారు.
ఇప్పుడు నీకు అవసరం అదే. వాళ్ళ జీవితంలోకి మీరు తలదూర్చకూడదు. అదే సమయంలో వాళ్ళ జీవితం నాశనం అవ్వడానికి మీరు కారణంగా ఉండకూడదు. ముందు చేసిన తప్పుకి బాధపడాలి, కన్నీళ్లు కార్చండి, క్షమాపణ అడగండి. మీకు శుభ్రమైన హృదయాన్ని దేవుడు ఇవ్వాలి అని నేను ప్రార్థిస్తాను. అత్తయ్య. రెండల్లుడు గారు బాగున్నారా? మీరు బాగున్నారా అత్తయ్య? ఏదో ఉన్నాను. సుధాని తీసుకెళ్తానత్తయ్య, నన్ను క్షమించండి, ఇకపై ఇలా జరగదత్తయ్య. ఏంటి అల్లుడు గారు, మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు? మీరు తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళడమా? ఎవరి పిలిచినా పంపిస్తావా? నేనంతా వెళ్ళడం కుదరదు, నేను రానని చెప్పమ్మా. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూశారా? తప్పుడు సంబంధం వల్ల కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో మనం చూశాము కదా. ఒకవేళ మీ కుటుంబంలో లేక మీ స్నేహితుల కుటుంబంలో ఇలాంటి పాపం ఉంటుందంటే ఆ పాపాన్ని ప్రకటించి వదిలేయడానికి మనం ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. మీరు బాధపడకండి, దేవుడు ఖచ్చితంగా ఈ పాపాన్ని మార్చి విడుదలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం సహోదరి జాయిస్ లాసరస్ గారు దేవుని వాక్యంతో ప్రార్థించబోతున్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, మీరు ఆశీర్వాదాన్ని పొందండి. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు తీయటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దేవుడే ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించదురుగాక. ఈరోజున మనొక మంచి నాటకాన్ని మనం చూసాం. మనోవేదన అనేటువంటి ఒక మంచి నాటకాన్ని మనం చూసాం. నాటకాన్ని చూడడం మాత్రమే కాదు, మన జీవితంలో మనం దానిని అవలంబించాలి. నాకు ప్రేమైన వారలారా, కీర్తనలు 119, 144, నేను బ్రతుకున్నట్లు నాకు తెలియజేయము, నేను బ్రతుకుతాను. దేవుడు ఏదో ఒక రకంగా మనతో మాట్లాడతారు, మనతో మాట్లాడి మనకి తెలియజేస్తారు. మన పాపాన్ని దేవుడు ఏదో ఒక విధంగా ఎత్తి చూపుతారు. మనం మన పాపాన్ని తెలుసుకోవాలి. దేవుడు మనం చేసే కార్యము తప్పు అని తెలియజేసేటప్పుడు మనం ఆ తప్పును వదిలి మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు మన జీవితంలో మనకుంచిన ఆశీర్వాదాలని మనం మన జీవితంలో తప్పకుండా పొందవచ్చు. నాకు ప్రియమైన వారలారా, దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు పాపం చేస్తున్నాడు. దావీదు పాపం చేసి ఉన్నాడు, దేవుడు ఇతర దూతలను పంపుతున్నారు. ఆ దూతలని పంపి దావీదు చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుడు బహిరంగపరచి నువ్వు చేసిన కార్యము పాపము అనేదాన్ని దావీదుకు తెలియజేస్తున్నారు. దావీదు వెంటనే తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడం మాత్రమే కాదు, కీర్తనలు 51 చూశారంటే ఆ కీర్తనలో దావీదు తను చేసిన పాపానికి బాధపడుతున్నాడు. దూతల ద్వారా దావీదు చేసిన పాపాన్ని తెలియజేసినప్పుడు దావీదులో పాపభీతి ఏర్పడింది. అప్పుడు దేవుని వద్ద చెప్తున్నారు, కీర్తనలు 51 మనం చూసినప్పుడు హిసోపుతో నా పాపము పరిహరింపము, నా పాపము క్షమింపబడాలి, తప్పుడు మనస్సాక్షి నా నుండి తొలగాలి, మీ హిసోపుతో మీరు నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి అని దావీదు జీవితంలో దావీదు ప్రాధేయపడుతున్నాడు. తప్పుడు మనస్సాక్షి తెలియజేయాలి. నాకు ప్రియమైన వారలారా, నాకు ఒక సహోదరి తెలుసు. ఒకసారి ఒక ప్రత్యేకమైన పరిచర్య కోసం మేము వెళ్లాల్సి వచ్చింది. ఒక ఇంట్లో ఉన్నాము. మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు నేను ఆ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు ఒక సహోదరి ఒళ్ళో పిల్లాడిని పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు.
ఆ సహోదరి ఏడుస్తూ ఉన్నారు. ఒళ్ళో పిల్లాడు పడుకొని ఉన్నాడు. వాడి ఒళ్లంతా కాళ్ల నుండి తల వరకు తడుపుతూ ఆ తల్లి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారు. అది నేను చూస్తూ ఉన్నాను. చివరిగా ఆ తల్లి వద్ద, అంటే ఆ సహోదరి వద్ద నేను మాట్లాడడం ప్రారంభించాను. మీరెందుకు ఏడుస్తున్నారు? ఒళ్ళో పిల్లాడున్నాడు, వీడెవరు, మీరెవరు అని నేను అడిగాను. అడిగినప్పుడు ఆ సహోదరి చెప్పారు, నాకేమో భర్తున్నారు, నా భర్తేమో పెద్ద లాయరు, నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చారు, ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు నా భర్త వద్ద ఉన్నారు, నా దగ్గర పిల్లలు లేరు, వీడు లీవ్ కోసం నా దగ్గరకు వచ్చాడు, నా ఒళ్ళో పడుకొని ఏడుస్తూ ఉన్నాడు, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలని ఏడుస్తూ ఉన్నాడు, ఏంటి అని అడిగామంటే ఆ సహోదరి చెప్పారు, నా జీవితంలో నేను పెద్ద తప్పు చేశాను, చెయ్యకూడని ఒక తప్పు చేశాను, తర్వాత నా భర్తను వదిలి వెళ్ళిపోయాను, అప్పుడు నా భర్త నేను ఉన్న ప్రదేశానికి వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభించారు, నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత కష్టపడతావు, అందువల్ల నాతో వచ్చే, నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించి నేను స్వీకరించి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని భర్త ఎంతో అడిగారు, నేను రాను అని చెప్పాను. ఆ సమయంలో హృదయాన్ని కఠినపరచుకొని నేను అలా ఉండిపోయాను. చివరికి నా భర్త నా దగ్గర సంతకం తీసుకొని, ఒక పేపర్లో సంతకం తీసుకొని నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను ఎన్నో రోజులు ఒంటరిగానే ఉన్నాను. చివరికి నా తల్లిదండ్రుల వద్దకు వచ్చి చేరాను. ఇప్పుడు నేను నా సహోదరుడితో ఉంటున్నాను. నా భర్త నన్ను వద్దు అని చెప్పి సంతకం తీసుకొని వెళ్ళిపోయారు. నా భర్త వద్దకు వెళ్ళి నేను చేరలేను, నా భర్త వద్ద ఉండలేను, నేను తప్పు చేశాను, నాకప్పుడు తెలియలేదు, నా భర్త నన్ను పిలిచారు, అప్పుడు నేను రాను అని చెప్పాను. ఆయన ఎన్నో కార్యాలను నాకు చెప్పి చూశారు. నా చెవులు రెండు అప్పుడు చెవుడైపోయాయి. నా మనసు చోటు ఇవ్వలేదు. నా హృదయాన్ని రాయి చేసుకొని నేను రాను అని చెప్పి నా భర్తతో చెప్పేశాను. చివరికి ఇద్దరు పిల్లలు నాన్న దగ్గరే ఉన్నారు. నాన్న దగ్గర ఉన్నందువల్ల పిల్లలు బాధపడుతున్నారు. సగం రోజులు నాన్నతోనే ఉంటున్నారు, సగం రోజులు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చి నన్ను చూశాక పెద్ద పిల్లాడు ఏడుస్తున్నాడు, చిన్నవాడు ఏడుస్తున్నాడు. నేను పాపం చేసేశాను. ఇప్పుడే నేను తెలుసుకున్నాను నేను చేసిన కార్యము తప్పు అని. నాకు ఇప్పుడే తెలిసింది, నా పిల్లల్ని చూస్తుంటే నేను ఓర్పుగా ఉండలేకపోతున్నాను. నేను యేసు తెలియని కుటుంబంలో ఒక సహోదరిని, కానీ నేనిప్పుడు యేసును తెలుసుకున్నాను, యేసుని హృదయంలో దేవుడుగా స్వీకరించాను అని. నేను చేసిన కార్యము పాపము చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. దాన్ని ఎలా, ఈ కార్యాలన్నిటినీ సరిచేయడము ఎలా నాకు అర్థం కావడం లేదు. నేను ఒకవైపు ఉన్నాను, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు ఉన్నారు, నా జీవితం నాశనమైపోయింది అని ఆ సహోదరి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఆ సహోదరికి చెప్పాను, నేను మీకు సహాయం చేస్తాను అని. నేను ఆ సహోదరిని తన భర్త ఉన్న స్థలానికి ఆమెని తీసుకొని నేను ఆ సహోదరి కలిసి బస్సులో వెళ్ళాము. ఆ సహోదరుడిని నేను చూడాలని చెప్పి నేను చూశాను. ఆ సహోదరుడి వద్ద మాట్లాడాను, దయచేసి క్షమించండి, సహోదరి చెయ్యకూడని కార్యములు చేసి వేశారు, మీరు క్షమించండి బ్రదర్ అని రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఆ సహోదరుడి వద్ద నేను క్షమాపణ అడిగాను. అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడు, సిస్టర్ మీరు క్షమాపణ అడుగుతున్నారు, ఆమె ఎన్నడన్నా అడిగిందా? ఆమె కుటుంబం వాళ్ళు ఎవరైనా అడిగారా సిస్టర్? వారి కుటుంబానికి కలవాలన్న ఉద్దేశం ఎవరికీ లేదండి, ఎందుకు మీరొచ్చారు సిస్టర్ అని చెప్పి ఆ సహోదరుడు ఏడ్చాడు. ఏడ్చాడు, రెండు కళ్లల్లో కన్నీరు కార్చి ఏడ్చాడు. నేను కష్టపడుతున్నాను, మా పిల్లలు కష్టపడుతున్నారు, ఒక ముసలి తల్లి ఉన్నారు, ఆమె కష్టపడుతున్నారు, మా పరిస్థితి ఇలా ఉంది సిస్టర్ అని ఏడ్చాడు. ఇక ఈ సహోదరి మీరు క్షమించండి, ఈ సహోదరిని స్వీకరించండి. ఆ సహోదరుడి వద్ద నేను దండం పెట్టి మరీ అడుగుతూ వచ్చాను. సడన్గా ఆ సహోదరి, అప్పుడు నేను ఆ సహోదరిని ఒక రూమ్లో ఉంచి సహోదరిని చూడడానికి వెళ్ళాను. సహోదరి పరుగున వచ్చారు. పరుగునొచ్చి ఆ సహోదరుడి కాళ్ళను గట్టిగా పట్టుకొని నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని ఏడ్చారు. చాలా ఏడ్చారు, సహోదరుడు ఏడ్చాడు. ఆయన చివరగా చెప్పాడు, నేను ఎప్పుడో చెప్పాను కదా నువ్వు వినలేదు అని చెప్పి చెప్పాడు. సహోదరి ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. ఆ తర్వాత చెప్పారు ఆ సహోదరుడు, మీరు వెళ్ళండి, మా అమ్మతో మాట్లాడి
నేను మీకు చెప్తానని చెప్పి ఆ సహోదరి వద్ద కూడా అదే చెప్పి పంపారు. ఇంకోసారి చూసినప్పుడు ఆ సహోదరుడు సహోదరితో మాట్లాడి, ఆ కుటుంబం ఈరోజు కలిసి ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని పనిచేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబం అంతా దేవుని నామమునకు సాక్ష్యంగా ఉన్నారు, కారణం వాళ్ళు చేసిన కార్యము తప్పు చేశాము అన్న పాప భీతి కనిపించింది. అది మాత్రం కాదు, ఆ పాపం చేశామన్న దాన్ని దేవుని వద్ద చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితంలో మంచి ఆశీర్వాదాలను ఆజ్ఞాపించారు. వారి జీవితంలో ఆశీర్వాదాలు తిరిగి పొందడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు కుటుంబం మొత్తం వారు దేవుని బిడ్డలుగా ఇప్పుడు ఆ సహోదరి కుటుంబంతో ఉన్నారు. అదేవిధంగా దేవునికి సాక్ష్యంగా కూడా వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీరు ఎవరైనా సరే, ఒకవేళ మీ భర్త వద్ద గొడవ పడుతూ ఒంటరిగా ఉండొచ్చు, లేదా భార్యాభర్త గొడవ పడి ఒంటరిగా ఉండొచ్చు, లేదా కుటుంబం విడిపోయి ఉండొచ్చు, పిల్లలు విడిగా ఉండొచ్చు, కానీ మీరు ఎవరైనా సరే నేను చేసిందే కరెక్టు అని చెప్పని విధంగా మనం చేసిన తప్పుల్ని ఒప్పుకునేటప్పుడు, తెలుసుకునేటప్పుడు, తప్పుడు మనస్సాక్షి మనల్ని బాధ పెట్టేటప్పుడు, మనం దేవుని మాటలను వినినప్పుడు దేవుడు మన జీవితంలో నాశనమైన జీవితంలో సరిచేయవారు బాగుచేయవారు దేవుడే, ఆయన వల్ల చేయలేనిదంటూ ఏది లేదు. ఏసయ్య వల్ల కుదరదు అనేది లేదు. ఆయన చెప్తే జరుగుద్ది, చెప్తే జరుగుద్ది. నాకు ప్రేమైన వార్లారా, మనం చేసే కార్యాలు తప్పుగా ఉన్నా, మనసులో తప్పు చేశామన్న భీతి కనిపించినప్పుడు హృదయాన్ని కఠినము చేసుకోకుండా దేవుని వాక్యానికి అణిగి ఉండి మన హృదయాన్ని తెరిచి, నా మనసులో ఉన్న మలినాన్ని శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి అని అడిగినప్పుడు దేవుడు మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తారు, మనల్ని శుద్ధీకరిస్తారు. అది మాత్రమే కాదు, దేవుడు మనకి ఉంచిన ఆశీర్వాదాలని మనం మన జీవితంలో పొందగలము. నన్ను తెలివిగలవాడుగా చేయండి, అప్పుడు నేను బ్రతుకుతాను. దేవుడా, నన్ను తెలివిగలదానిగా మార్చండి, తెలివిగలదానిగా మార్చండి అని మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను ఆశీర్వదిస్తారు. మనం ప్రార్థన చేద్దామా? యేసు, మీకు కృతజ్ఞత అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దేవుడా, మీరే మమ్మల్ని తెలివిగలవారిగా మార్చండి అని ప్రార్థించే మీ పిల్లల్ని కనులు తెరిచి చూడండి అయ్యా. దావీదు పాపము చేసినప్పుడు మీ సమూహంలో బాధపడ్డాడయ్యా. నేను పాపం చేశాను దేవుడా, నన్ను శుద్ధీకరించండి, మీ హీసోపుతో నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి అని ప్రాధేయపడ్డాడు దేవుడా. దేవుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద దేవుడా మాట్లాడెదురుగాక, హృదయంలో తప్పు చేశారన్న విషయాన్ని తెలియజేసదురుగాక, తెలివిగల హృదయాన్ని ఇచ్చెదురుగాక. ప్రతి ఒక్కరికి తెలివిగల హృదయాన్ని ఇవ్వండి. దుష్ట అపవాది ఏ పిల్లల హృదయాన్ని కఠినపరచకుండా, తప్పు చేయకుండా, ఏది అడ్డుపడకుండా సాతాను శక్తి నాశనం అవ్వాలి దేవుడా. మీ రక్తము ప్రతి ఒక్కరిని కడగాలి దేవుడా. నన్ను కడగండి, నన్ను కడగండి, నన్ను తెలివిగలవాడిగా మార్చండి అని ప్రార్థించే ప్రతి ఒక్కరి హృదయాన్ని కడగండి దేవుడా. మీ హిస్సోపుతో కడిగి శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి దేవుడా. మీరు ఆశీర్వదించండి దేవుడా, మీరు ఆశీర్వదించండి దేవుడా. అయ్యా, ఏదో ఒక రకంగా మాట్లాడండి దేవుడా. మీరు మాట్లాడిన మాటలు విని నడుచుకునే హృదయాన్ని ఇచ్చి మీరు ఆశీర్వదించండి దేవుడా, ఆశీర్వదించండి దేవుడా. ప్రతి ఒక్కరిని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి దేవుడా. తెలివిగల పిల్లలుగా మార్చెదురుగాక, మీకంటూ సాక్షులుగా మార్చెదురుగాక దేవుడా. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము దేవుడా. పిల్లల కుటుంబాలని మీరు ఆశీర్వదించండి దేవుడా, పిల్లల కుటుంబాలను ఆశీర్వదించండి దేవుడా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి కుటుంబాల్లో ఆత్మీయమైన వారి క్రియ చేయాలి దేవుడా. విడిపోయిన కుటుంబాలు యేసు నామమున కలవాలి దేవుడా. అయ్యా, విడిగా ఉన్న భర్తతో మాట్లాడండి, భార్యతో మాట్లాడండి దేవుడా. విడిపోయి ఉన్న కుటుంబాలను కలపండి దేవుడా, సమాధాన పరచండి దేవుడా. సమాధాన ప్రభు, విడిపోయిన కుటుంబాలలో ఆత్మీయైన వారు క్రియ చేసేదరుగాక, మీ దూతను పంపించెదరుగాక. మీరు మాట్లాడండి దేవుడా, హృదయాలు మీ వైపు తిరగాలి దేవుడా. యేసు నామమున విడిపోయిన కుటుంబాలన్నీ కలిసిపోవాలి దేవుడా. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. స్తుతి, ఘనత, మహిమలు అన్నీ మీకు మాత్రమే చెల్లిస్తున్నాము. విమోచకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వార్లారా, ఈరోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్లని, ఆశీర్వాదాల్ని మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే, అది మాకు ఈమెయిల్ ద్వారా, ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరుడు మోహన్ సి లాజరస్ గారు, దేవుడి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయంలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడి కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.